హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఇంకొక కొత్త టాపిక్ తో మేము ముందుకొచ్చాం అదే డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అండ్ సోషలిస్ట్ ఎకానమీ వీడేంట్రా బాబు మనకు తెలియని పదాలతో వచ్చాడు మళ్ళీ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అదే కదా మన ఛానల్ స్పెషాలిటీ యాక్చువల్ గా క్యాపిటలిస్ట్ అండ్ సోషలిస్ట్ ఎకానమీ అనేవి ఎకానమీ రిలేటెడ్ టర్మ్స్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ అని అర్థం అంటే మనం మనకు వచ్చే డబ్బుని ఎలా ఖర్చు పెడతాం ఎలా పెట్టుబడి పెడతాం ఎలా సేవ్ చేస్తాం దీని అంతటిని మేనేజ్ చేసే దాన్ని మనం ఆర్థిక వ్యవస్థ అంటాం పైన చెప్పిన ఎగ్జాంపుల్ అనేది వ్యక్తిగతంగా మాత్రమే ఈ ఎకానమీ సిస్టంలో లో చాలా రకాలు ఉంటాయి కానీ ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించింది మాత్రం క్యాపిటలిస్ట్ ఎకానమీ అండ్ సోషలిస్ట్ ఎకానమీ ముందుగా మనం క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి తెలుసుకుందాం సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడంలో గవర్నమెంట్ చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది మొత్తం ప్రైవేట్ సెక్టార్స్ ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మ్యానుఫాక్చరింగ్ చేస్తారు యునైటెడ్ స్టేట్స్ ఎకానమీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అక్కడ స్పేస్ ఎక్స్ అనేది ఎలానమస్ ప్రోడక్ట్ అంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఉన్న ప్రైవేట్ బాడీ అన్నమాట ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది ఎక్కువగా బిజినెస్ ని సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ సోషలిస్ట్ ఎకానమీ సోషలిస్ట్ ఎకానమీ అనేది క్యాపిటలిస్ట్ ఎకానమీకి కంప్లీట్ గా ఆపోజిట్ ఇక్కడ ఎకానమీ మొత్తం గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది అంటే ప్రొడక్ట్ అనేది ఇనిషియల్ స్టేజ్ నుంచి అది సొసైటీలోకి వెళ్ళేంత వెళ్లేంత వరకు గవర్నమెంట్ సర్వైలెన్స్ లో ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా ఎకానమీ సిస్టమ్ ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ అనేది గవర్నమెంట్ సర్వేలెన్స్ లో ఉంటుంది ఈ ఎకానమీ సిస్టమ్ మొత్తం ఆర్గనైజ్డ్ గా ఉంటుంది మన ఇండియా ఏ ఎకానమీ సిస్టమ్ ఫాలో అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి మన ఇండియా మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ ఫాలో అవుతుంది కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అంటే సొసైటీ లోకి ఆ ప్రోడక్ట్ వెళ్లేంత వరకు గవర్నమెంటే చూసుకుంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి ఇంకొన్ని సెక్టార్స్ మాత్రం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ హ్యాండిల్ చేస్తాయి ఇది ఫ్రెండ్స్ ఎకానమీ గురించి మీకు ఏ ఎకానమీ సిస్టమ్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి